సత్యవతి గారు, భూమిక ఎడిటరు, తను మహిళలకు సంబంధించి అనేక అంశాలు స్టడీ చేస్తున్నారు. ఛాందస్వాదం ఈరోజు సంప్రదాయాల పేరు మీద, కట్టుబాట్ల పేరు మీద ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, స్వేచ్ఛను హరిస్తా ఉంది ఏంటి అనేది సత్యవతి గారిని ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతాం. వేదిక మీద ఉన్న ఫ్రెండ్స్కి, వేదికకి అవతరున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్త్రీ స్వేచ్ఛ, చాలా కాలమైంది ఈ పదం మీద ఒక సెమినార్ పెట్టి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం ఈరోజు మనం, స్త్రీ స్వేచ్ఛ అంటలేదు. గమనించుకోవాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పదం మనము వాడుతున్నాము, ప్రభుత్వం వాడుతుంది, కాబట్టి అది ఆ పదం అనేది చాలా చవకైపోయి స్త్రీ స్వేచ్ఛ అనే పదం మనం వదిలేసుకున్నాం చాలా కాలమైంది. దానిపైన ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్ నుంచి బృందా గారు రావడము, ఇంతమంది మిత్రుల మధ్య ఈ విషయాలు మాట్లాడుకోవడం నిజానికి చాలా సంతోషంగా ఉంది నాకు. ఏం మాట్లాడాలి అన్నప్పుడు అడిగారు బృందా గారు ఏం మాట్లాడతారని. జనరల్గానే మాట్లాడతాము, ఈరోజు చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడడానికి, టైం ఏమో 15 నిమిషాలు అన్నారు, ముగించడానికి ట్రై చేస్తాను. తెలంగాణ రాష్ట్రం వరకు తీసుకుంటే మనకి డైరెక్ట్గా పాయింట్లోకి వద్దాము. నిన్నటికి నిన్న కానీ అంతకుముందు ఈ వారం 10 రోజులుగా చాలా సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. హెల్ప్ లైన్ అంటున్నారు, పోలీస్ స్టేషన్లో డెస్క్లు అంటున్నారు, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లు అంటున్నారు, ఫ్యామిలీ కౌన్సిల్ సెంటర్స్ అంటున్నారు, ఎక్కడ నేరం జరిగితే అక్కడ వాలిపోతాం రెక్కలు కట్టుకుని అంటున్నారు. అంటే ఒక చాలా ఈస్ట్మన్ కలర్ పిక్చర్ మన ముందు ఆవిష్కృతమైంది. ఇప్పుడు చాలా మనం అందరూ ఒక భ్రమంలోకి వెళ్ళగలిగిన, భ్రమంలోకి తోసేసే పరిస్థితి ఈరోజు మన ముందు ఉంది. అంటే ఎక్కడ నేరం జరిగినా ఇంకేం పర్వాలేదు, ఎవరో వచ్చి వాలిపోతారు, మనల్ని రక్షిస్తారు, తీసుకెళ్ళిపోతారు, హోమ్స్లో పెడతారు, లీగల్ హెల్ప్ ఇస్తారు అనే ఒక ఈస్ట్మన్ కలర్ పిక్చర్ మన ముందు ఉన్నప్పుడు, అంటే అన్ని సమస్యలు పుష్కాకిలాగా ఎగిరిపోతాయనే ఒక భ్రమను చూపిస్తున్న వేళ వాస్తవం ఏంటి, ఆ తెరల్ని చీల్చి మనం మాట్లాడాల్సిన, చూసి చూడాల్సిన ఆవశ్యకత ఈరోజు ఉంది. అన్నిటికీ మించి ఈ గత వారం రోజులుగా ఒక కొత్త పరిణామం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. ఇప్పుడు చాలా రకాలైనటువంటి వైలెన్సెస్ని, అంటే ఇటు కుటుంబ హింస, బయట హింస, పనిచేసే చోటు హింస, రోడ్ల మీద హింస, ఎక్కడ చూసినా హింస హింస హింస, దీనిని ఎట్లా అడ్రస్ చేయాలని చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉందంటే మనం డిమాండ్ చేయకపోవడమే పాపం. ఈరోజు ఈ మీటింగ్లో ఒక తీర్మానం చేసి మాకు ఒక చట్టం కావాలి అంటే ప్రభుత్వం రెడీగా ఉంది కొత్త చట్టం తేవడానికి, తెచ్చేస్తారు కూడా. అట్లా మనకి గత 2 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన చట్టాలు 4 వచ్చినాయి. ఆ 4 కూడా ఆ ఏంటనేది ఎవరు చెప్పలేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పలేరు, గ్యారంటీ నేను ఛాలెంజ్ చేస్తాను. అలాంటి చట్టాలని, చాలా ఇంపార్టెంట్ చట్టాలని తెచ్చి ఏం చేస్తున్నారు, వాటిని అమలు చేస్తున్నారా లేదు, ప్రచారం చేస్తున్నారా లేదు, దానికి ఒక సిస్టమ్స్, దానికి డెవలప్, దానికి ఒక బడ్జెట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏది డెవలప్ చేయాల. సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్ యాక్ట్ వచ్చింది, ఎక్కడా కమిటీస్ ఏర్పడలేదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చి 7 సంవత్సరాలు అయింది, అదంతా నిద్రపోతుంది, ఏం పనిచేయటం లేదు. ఇప్పుడు అసలు ఆ ప్రొటెక్షన్ ఆఫీస్ సిస్టమ్ అంతా కూడా ఒక సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత నిర్భయ అన్నారు, తర్వాత పోక్సో యాక్ట్ అన్నారు, పిల్లల మీద పేట్రైపోయిన హింసలు జరుగుతున్నాయి ఈరోజు. 3 ఏళ్ళు 2 ఏళ్ళు వాళ్ళని నిర్బంధించి అంత భయంకరమైన హింసకి చిన్నపిల్లలను గురి చేస్తున్నారు. కానీ ఇంత పవర్ఫుల్ చట్టం వచ్చింది ఈరోజు పోక్సో యాక్ట్ అని, సెక్షువల్ వాళ్ళ మీద ఎలాంటి లైంగిక వేధింపులు జరిగినా చాలా సీరియస్ పనిష్మెంట్తో చట్టం వచ్చింది. ఎవరికి తెలుసు ఈ చట్టం వచ్చిందని, కానీ ఆ చట్టానికి సంబంధించిన అమలు కానీ దానికి సిబ్బంది కానీ ఏదీ లేదు. అందుకని చట్టం చేయడం తేలిక అనుకుంటుంది గవర్నమెంట్. ఈరోజు మనం అడగడం తరువాయి చట్టం వచ్చేస్తుంది, ఆ చట్టం ఏమంటారంటే చట్టం వచ్చింది కదా ఇంకేం చేయాలి, అదొక ప్రమాదకరమైన ధోరణి. ఏంటంటే అదొక కుట్ర, చట్టం మీరు అడిగారు తెచ్చాం అయిపోయింది, దట్స్ ఇట్. కానీ దాన్ని అమలు చేయడం కానీ దాని గురించి ప్రచారం చేయడం కానీ ఎక్కడా జరగలేదు. అది వచ్చి కూడా 2 ఏళ్ళు అయిపోతుంది. అయితే ఇన్ని రకాల హింసల్ని ఈరోజు మనం ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్తగా ఈరోజు గత వారం రోజులుగా ఒక మీడియాని కానీ మనల్ని కానీ ఊపేస్తున్న కొత్త పరిణామం మతపరమైనటువంటి హింస. అంటే ఫండమెంటల్ రిలీజియస్ ఫండమెంటలిజం మనకేం కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి మనం దానికి
ఫేస్ చేస్తున్నాము. ఎప్పుడైతే రిలీజియన్ను ఒక హింస అనేది స్త్రీల మీద ఏ స్థాయిలో ఉంటుందనేది మనం చూసాం, చాలా అనుభవాలు ఉన్నాయి. గుజరాత్ కానీ ఇటు బాంబే కానీ హైదరాబాద్లో పాతనగర్లో జరిగిన ఘర్షణలో కానీ అల్టిమేట్గా హింసకి గురయ్యేది, అంచెలకు నెట్టేవేది, ఇళ్లలోకి మళ్ళీ వెనక్కి తోసేయబడేది స్త్రీలే. అలాంటి పరిణామాలు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. అంటే దాన్ని కల్చర్ పేరుతో చెప్తున్నారు, ఇప్పుడు ఇండియన్ కల్చర్ అంటున్నారు, భారతీయ సంస్కృతి అంటున్నారు. ఏంటి భారతీయ సంస్కృతి? ఎవరైనా చెప్పగలుగుతారా భారతీయ సంస్కృతి అంటే ఏంటో? అదేమన్నా ఒక ఏకీకృతంగా ఉందా భారతీయ సంస్కృతి ఇది అని చెప్పడానికి ఉందా? కానీ ఈరోజు రాజకీయాల్ని, మతాల్ని, వ్యక్తిగత స్వేచ్ఛని అన్నిటినీ కలగాపులగం చేసి ఇది కల్చర్, ఇది దీని ప్రకారం మీరు ఉండాలి అని ఒక దాడి, ఒక మోరల్ పోలీసింగ్ జరుగుతూ ఉంది. అంటే రేపటి నాడు మనం ఏం మాట్లాడాలి, ఏ బట్ట కట్టుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా నడవాలి, ఏం రాయాలి, ఏం మాట్లాడాలి మన చేతుల్లో ఉండబోవటం లేదు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది. మనం దీనిని గమనంలోకి తీసుకుని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి దానికి ఎగనెస్ట్గా కానీ దానికి వ్యతిరేకంగా మనం ఏమన్నా ఒక ఆచరణ చేసుకోలేకపోతే రేపొద్దున్న మనం కాకుండా పోయే పరిస్థితి ఉంది. అంటే అసలు కల్చర్ని తీసుకొచ్చి ఎవరైతే హిందూ కల్చర్ని తీసుకొచ్చి మీరు ఇండియన్ కల్చరు, భారతీయ సంస్కృతి అన్నప్పుడు చాలా సీరియస్ అంశం అది. ఎలా అవుతుంది? ఇండియా అంతా ఇంత పెద్ద వైవిధ్యభరితమైనటువంటి దేశం, సెక్యులరిస్టిక్, మన కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాము మతాతీత లౌకిక రాజ్యం అని. ఏ మతం సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు మీరు? దాన్ని దేన్ని కల్చర్ అంటారు, ఇండియన్ కల్చర్ అంటారు? అలాంటివన్నీ మనం చాలా సీరియస్గా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అల్టిమేట్గా ఇవన్నీ వాటి ప్రభావం కానీ వాటి యొక్క హింస కానీ పడేది మన మీదనే, స్త్రీల మీదనే అల్టిమేట్గా. ఇందాక తను చెప్పారు అమ్మాయి ఫేస్బుక్లో చిన్న కామెంట్ పెట్టినందుకు జైలుకి వెళ్ళింది. అమ్మాయి మైనర్ అయిన ఈసారి మైనర్స్ లేదు, మైనర్ మేజర్స్ లేదు, ఏదన్నా మన చిన్న వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడినా, ఒక రాత రాసినా మనం దాడికి గురయ్యే ప్రమాదం చాలా దగ్గరలో ఉంది. అది మనం ఏం చేస్తున్నాం అనేది ఎక్కడ ఎవరెవరో గమనిస్తున్నారు, ఎవరెవరో చూస్తున్నారు, మన రాసే రాతని వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి రేపు పొద్దున్న దాడి చేయడానికి చాలా అనువుగా వాళ్ళు ఒక పకడ్బందీ ప్రణాళికను చేసుకుంటున్నారు. కాబట్టి నేను జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఐద్వా కానీ సిపిఎం కానీ ఎన్నో సంవత్సరాల ఉద్యమ నేపథ్యం ఉన్న ఈ వామపక్షాలు ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ కల్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఇందాక ఇక్కడ పాట పాడారు ఒకటి, ఆ పాటను నేను చాలా వ్యతిరేకిస్తాను. ఈ వేదికకి ఆ పాటకి సంబంధం లేదు, మానవ జాతి మనుగడకైనా పాట పాడారు. అంటే కల్చరల్గా మన ఆచరణ, మన ఆలోచనకి ఎక్కడ లింకు లేకుండా పోతుంది. అది ఐద్వా లాంటి సంస్థలకి చాలా అవకాశం ఉంది అలాంటి ఒక ప్రత్యామ్నాయ కల్చర్ని. అసలు కల్చర్ అంటే ఏంటి, భారతీయ సంస్కృతి అంటే ఏంటి, చీరని భారతీయ సంస్కృతి అని చెప్తున్నాం. ఎలా అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే నార్త్ ఈస్ట్కి వెళ్తే చీర ఎవరో కట్టుకోరు. ఒక 7 స్టేట్స్లో చీర కట్టే అవకాశమే లేదు. మనం ఎక్స్ట్రీమ్ నార్త్కి వెళ్తే కూడా అక్కడ చీర కట్టుకోరు. సౌత్లో కనిపించే చీరని భారతీయ వస్త్రము, భారతీయ దుస్తులు అని ఎలా పిలవగలుగుతాం మనం? అంటే చీర కట్టుకొని వాళ్ళందరినీ మనం అవమానిస్తున్నాం. ఆ పద్ధతిలో మనం ఆలోచించకపోతే, అంటే ఒక ఏకీకృతమైన ఒకేలాంటి భావజాలాన్ని రుద్దేసి ఇగో ఇదే, ఇది మేము చెప్పాం కాబట్టి మీరు ఫాలో అవ్వాలి అనే దాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇంత వైవిధ్యభరితమైనటువంటి, ఇంత ఫ్లూరలిస్టిక్ సెక్యులర్ భారతదేశంలో ఒకేలాంటి భావజాలాన్ని రుద్దే ప్రయత్నాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. వ్యతిరేకించని నాడు అల్టిమేట్గా ఇదంతా కూడా స్త్రీల మీద హింసగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు మనము చదువుకి కానీ వాళ్ళ ఆచరణకు కానీ ఎక్కడా లింక్ లేకుండా పోయింది. ఈరోజు ఈ మధ్య ఇఫ్లులో జరిగిన సంఘటనని అది ఒక్కటే కాదు, ఎక్కడ ఏం జరిగినా కానీ మన వేలు ఎప్పుడు కూడా విక్టిమ్ వైపే, సర్వైవర్, ఎవరైతే దాన్ని ఎదుర్కొని బతికి బయటపడుతున్నారో వాళ్ళ వైపే చూపిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. ఆ అమ్మాయి అర్ధరాత్రి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఆ టైంలో నువ్వేం కట్టుకున్నావు? చీర కట్టుకున్నావా? నైటీ వేసుకున్నావా? మిడ్డీ వేసుకున్నావా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎవరు చేశారో వాళ్ళని ఒక్క ప్రశ్న అడగకుండా నువ్వు అది మళ్ళీ ఈ అమ్మాయిని
విక్టిమైజ్ చేయడం, రెండోసారి విక్టిమైజ్ చేయడం అనేది కూడా అందులో మనకు తెలియకుండా మనం కూడా అందులోకే కొట్టుకెళ్ళిపోతున్నాం. మనం కూడా మొన్న చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడే ఒక ఆమెతో మాట్లాడినప్పుడు ఈ ఫ్లూ సంఘటన నేను చాలా ఆశ్చర్యపోయినా. ఆవిడ అట్లా మాట్లాడింది అనుకోలే, ఎందుకు వెళ్ళాలండి అర్ధరాత్రి పూట ఆవిడ బయటికి అమ్మాయి అని అన్నారు. చాలా షాక్ అయ్యాను నేను. అంటే ఏంటి అంటే కొన్ని ప్లేసులు పబ్లిక్ ప్లేసులు మగవాళ్ళకే పరిమితమా, ఆడవాళ్ళు అర్ధరాత్రి బయటకు రాకూడదా, బయటకు వచ్చి మాట్లాడుకోకూడదా, కాఫీ తాగకూడదా? మనమే యాక్సెప్ట్ చేసేస్తే మనం కూడా అదే ప్రశ్న వేసేస్తే నువ్వు ఎందుకు వెళ్ళావు టైం కన్నప్పుడు అన్నిటిని యాక్సెప్ట్ చేసినట్టే అవుతుంది. ప్రశ్న ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు? కాబట్టి మనము ఇప్పుడున్న కొన్ని పదాలు వాడడంలో కానీ భాష వాడడంలో కానీ ఇప్పుడున్న పాపులర్గా ఉన్న ఈ సాంగ్స్ని మనము చాలా సెలెక్టెడ్గా ఎంచుకోకపోతే అదే భావజాలాన్ని, అప్పటి నుంచి వస్తున్న భావజాలాన్ని మనం కూడా భుజాన మీద వేసుకుని మోయడమే అవుతుంది తప్ప ప్రశ్నించడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. దాని అది చేయాలంటే మనము చాలా ఎరుగుతూ ఉండాలి. ఈ పదం వాడొచ్చా, ఈ భాష వాడొచ్చా, ఈ మాట మాట్లాడొచ్చా, ఇది ఆడవాళ్ళని ఎట్లా అవమానపరుస్తుంది, మన అభివృద్ధికి ఎట్లా ఆటంకపరుస్తుంది అనే ఒక కల్చర్ని, అదే అందుకనే ఒక ప్రత్యామ్నాయ కల్చర్, ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం డెవలప్ చేసుకుని దాన్ని చుట్టూ మన ఆలోచనలు కానీ మన ఆచరణ కానీ నిర్మించుకోలేనప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాల దారి చట్టాలదే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో పితృస్వామ్య భావజాలం ఇంత ఇంచు కూడా మనం ఏమి చేయలేకపోయినాం. వెరీ చాలా విషాదం. కానీ ఏం చేయ, అది మార్పు చెందకపోగా అది మరింత గట్టిపడి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మనకు ఆలోచన లేకుండా మనల్ని మొత్తం మన హృదయాన్ని నొక్కేసి మన శరీరాన్ని నొక్కేసి ఆ భావజాలం మనల్ని కూడా కించపరిచేట్టుగా కుంచుకుపోయేట్టుగా చేస్తుంది. దీనిని ఎదుర్కోవాలంటే మనం ఖచ్చితంగా మనము ప్రత్యామ్నాయ కల్చర్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తను చెప్పారు, ఇప్పుడు మీడియా ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి పాత్ర ప్లే చేస్తుంది ఈరోజు. ఈరోజు మీడియా మనల్ని గైడ్ చేస్తుంది, నిర్దేశిస్తుంది, నువ్వు ఇట్లా బతుకు, మనమేమి మన బతుకులేం మనం బతకటల్లా, నేను అనుకోవటంలా మన బతుకులు మనం బతుకుతున్నామని. మీడియా ఈరోజు నువ్వు ఈ చీర కట్టుకో, నువ్వు ఈ నగ పెట్టుకో, ఇలా ఆలోచించు, ఈ రంగు పూసుకో, ఈ తలకిది పూసుకో, ఇవన్నీ చెప్తుంది. ఆ దాన్నే మనం ఫాలో అవుతున్నాము. యూత్ కూడా ఈరోజు జీరో సైజ్ అంటారు, సిక్స్ ప్యాక్స్ అంటారు. యూత్ అంతా అటుపోతుంది, మిడిల్ క్లాస్ అంతా ఇట్లాంటి ఒక భ్రమలోకి వెళ్తుంది. దీనిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే దీనికి చాలా పెద్ద ప్రణాళిక, పెద్ద ఎత్తున సాహిత్య సృజన, ఇట్లాంటి సెమినార్స్, మీటింగ్స్ అన్నీ జరగాలి. జరిగి చాలా విస్తృతమైనటువంటి చర్చలు కానీ మన ఆలోచన ధోరణిని పెంచుకునే విధంగా విశాలం చేసుకునే వేదికల్ని మనం నిర్మించుకోలేకపోతే మనము ఈరోజు ఆ పదం గురించి చాలామంది గొడవ చేస్తున్నారు, లవ్ ఫర్ కిస్ అని. అదొక్కటే ఎందుకు చూస్తున్నారు మీరు? లవ్ ఫర్ కిస్ అనేది ఏమంటున్నారంటే మీరేం రోడ్ల మీదకి వచ్చి ముద్దులు పెట్టుకుంటారా, రోడ్ల మీదకి వచ్చి సెక్స్ చేస్తారా, ఇదేం కల్చర్ అంటున్నారు. ఎవరు అనలేదే రోడ్ల మీద కొద్ది ముద్దు పెట్టుకుంటాం అనలేదు, సెక్స్ చేస్తాం అనలేదు. అది ఒక వ్యతిరేకత, అంతే. వ్యతిరేకించడానికి ఒక మాధ్యమం అది. ఆ మాధ్యమం లేకపోతే వాళ్ళు చేసిన దాన్ని, ఆ మోరల్ పోలీసింగ్ని మనము ఆమోదించినట్లయితే రేపు పొద్దున్న మన జీవితంలోని ప్రతి అంశం మీద వాళ్ళు అదుపు ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఏదో ఒక పద్ధతిలో. అందుకని దాని మీద కూడా చాలా గొడవలు అవుతున్నాయి ఇప్పుడు. ఏంటిది ఏంటిది కల్చర్ 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 ఏంటి కల్చర్, వాట్ ఈజ్ కల్చర్, ఎవరైనా చెప్తే బాగున్నాను. ఇలా మనం ఎన్నో విషయాలు అంటే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వైలెన్స్ రిలేటెడ్ కానీ, మీడియా కానీ, ఈరోజు వస్తున్న మతపరమైనటువంటి ఆపరేషన్ గురించి కానీ చాలా అంశాలు ఉన్నాయి. ఇంకొకసారి మాట్లాడుకుందాం, నాకు ఇచ్చిన టైం అయిపోయిందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.